లోకేష్ యువగలం పాదయాత్రకు రండి, నాయకులు అభిమానులు ఉన్నారో లేదో చూపిస్తామని వైసీపీ మంత్రి ఎమ్మెల్యేలను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ బీసీ నేత జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. యువగలంతో వైసీపీలో భయం పుట్టుకుందన్నారు. లోకేష్ పాదయాత్ర మీద చూపే శ్రద్ద రాష్ట్రాభివృద్ధి చేసేందుకు వైసీపీ మంత్రి ఎమ్మెల్యేలు చొరవ చూపాలని హితవు పలికారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నిర్ణయాలు ఓ సెన్సేషనల్ అన్నారు. ప్రజాహితంగా పనిచేసే కోటంరెడ్డి సోదరుల వెంట ప్రజలు ఉంటారని చెప్పారు. యువగలం పాదయాత్రను నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ మేరకు టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డితో కలిసి టీడీపీ బీసీ నేత జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అదే విధంగా ఈరోజు తిరుపతి పార్లమెంట్లో కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క నెల్లూరు పార్లమెంట్లోకి రావడం జరుగుతూ ఉంది. ఏదైతే ప్రజలు ఆయన మొదలు పెట్టినప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేసిన విమర్శలకు ఈరోజు సూర్యకాంతిని ఏ విధంగా అరచేత ఆపలేమనుకుంటున్నారో, ఒక పట్టుదలతో నడుస్తున్నటువంటి ఈ యొక్క యువగలం యాత్రను ఎన్ని మాటలు చెప్పినా ఎవరు చెప్పినా ఆపలేకపోతుంది. ఆ రోజు Y0 175 అనేటువంటి ఈ యొక్క నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈరోజు యువగలం యాత్రలో ఈ యొక్క ప్రజలు భ్రమరథం పడుతూ ఉంటే ఈరోజు వాళ్ళకి భయం వేసి కొత్తగా ఎక్కడ లేనటువంటి ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉండేటువంటి ఆ జీవోను తీసుకొచ్చి ఆపితే కూడా మీరు ఎన్ని ఆపినా ప్రజలు నాకు స్వాగతం పలుకుతున్నారు, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాను, ప్రజల సమస్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మండు టెండలను సైతం కాదని పోతూ ఉంటే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏమి చేయాలో అర్థం కావడం లేదు. అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు, వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఉన్నారు. మీరు ఎన్ని వ్యక్తిగత దూషణలు చేసినా ఆరోపణలు చేసినా ఈ యాత్రలో రోజు రోజుకు ఆయన ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి సమస్యలు తెలుసుకునే విధానాన్ని చూసి మీరు చేసేటువంటి ప్రజలను ఒకటే మమేకం అవుతూ ఉన్నారు. ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే వారంలో 5 రోజులు చేస్తే 2 రోజులు సెలవు తీసుకునేటువంటి కార్యక్రమాలు చేసి ఇన్ని రోజుల పాదయాత్రలో కేవలం 8 రోజులు కూడా, అది కూడా ఉగాది పండుగ రోజు కొన్ని ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నప్పుడు ఒక 2-3 రోజులు కుట్టుబడినాయి తప్ప ఎక్కడ కూడా ఆగకుండా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇదే నెల్లూరు రూరల్కి వస్తూ ఉంటే ఈ ప్రజలందరూ కూడా ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఈరోజు కూడా, ఎందుకంటే ఒక్కసారి లోకేష్ బాబు గారిని చూడాలి, ఆయన ఆ విధంగా ప్రజలతో మమైక్యమైనటువంటి విధానాన్ని కానీ వాళ్ళు చెప్పేటువంటి సందేశం చూడాలని చెప్పి చాలామంది కూడా తిరుగుతున్నారు. ముఖ్యంగా శ్రీధర్ రెడ్డి గారు చేసే కార్యక్రమము పార్టీలో ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా కానీ కూడా అది ఒక సెన్సేషన్గా మారుతుంది. ఈరోజు శ్రీధర్ రెడ్డి చేసే కార్యక్రమం ఏది ఉన్నా ప్రజలు ఎందుకు మారినారు శ్రీధర్ రెడ్డి గారి పార్టీలో, ఎందుకు ఈరోజు ఈ యొక్క రాష్ట్రం కోసం ఒక్క సంవత్సరం రోజులుగా ఉన్నప్పటికీ రాష్ట్రం ముఖ్యం, నాకు ఎమ్మెల్యే పదవి ముఖ్యం కాదు, అధికారం ముఖ్యం కాదని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా ఆకర్షితులై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు శ్రీధర్ రెడ్డి గారు. మేమందరం కూడా పార్టీలకు అతీతంగా శ్రీధర్ రెడ్డి గారు వెంటనే నడవాలి, ఆయన నిర్ణయాన్ని బలపరచాలని. ఆ బలం ఏముందో ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు రేపు చూస్తారు, చూసిన తర్వాత వాళ్ళ మనోభావాలు కూడా బయటకు వస్తాయని కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరికీ ఒక్కటే మనవి చేస్తూ ఉన్నాము, రేపు జరిగేటువంటి ఈ యొక్క లోకేష్ యువగలం పాదయాత్ర మనందరం కూడా మీరందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరు. సరే, ప్రజలు మాకు రానప్పుడు మీకు ఎందుకు అంత భయము, మా పాదయాత్ర మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు? ప్రజలే మా దగ్గరికి రానప్పుడు 24 గంటలు లోకేష్ బాబు గురించి మాట్లాడడం తప్ప మంత్రి గారికి వేరేటివి ఏమి లేవు. కాకాని రెడ్డి గోవర్ధన్ రెడ్డి గారికి మేము చెప్తాం, మాకు ఛాలెంజ్ చేసి నువ్వు ఇచ్చేటువంటి ఛాలెంజ్లకు మేము స్వీకరించినప్పుడు జనమే లేనప్పుడు నువ్వు మా గురించి మర్చిపో, తెలుగుదేశం పార్టీ గురించి లోకేష్ బాబు గురించి కాకుండా నువ్వు అక్కడ ఉండేటువంటి ఇబ్బందులు అక్కడ చేయండి, సమస్యలు పరిష్కరించమని చెప్తున్నాం. స్వాగతం సుస్వాగతం. టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గారి సారథ్యంలో యువతకు మార్గదర్శకుడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గం ముతుకూరు మండలానికి విచ్చయించిన శుభ సందర్భంగా స్వాగతం సుస్వాగతం. రాగాల శివకృష్ణ, టీఎంటీయూసీ మండలాధ్యక్షుడు.